హలో నమస్తే యో యూవర్స్, మీ అందరికీ ఇప్పుడు చెప్పాలి, ఈ అబ్బాయి వచ్చే లోపల సీక్రెట్గా ఏంటంటే వారి చెప్పిందే వినండి, వారి చెప్పింది ఫస్ట్ వినండి, ఓకేనా? అర్థం చేసుకోండి. నేను నా కూడా పెళ్లి కాలేదు, నా కూడా భార్య ఏదో ఏదో అంటున్నారు, నేను కూడా వింటాను. వినాలి తప్పకుండా. హలో యూట్యూబ్ లవర్స్, నేను మీ యాంకర్ రాహుల్ కౌంటం, వెల్కమ్ టు నమస్తే అయ్యో. ఈరోజు ఎవరితో ఉన్నామో తెలుసా? ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ మాస్, ప్లస్ అందరినీ ఫుల్గా నవ్వించే మన రవణతో ఉన్నాం, వైరలీ రవణ అన్న. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఇంకెందుకు ఆలస్యం? లెట్ స్టార్ట్. చాలామంది మన రవణకి పెళ్లి కాలేదు, ఇంకా స్టిల్ యంగ్ స్టిల్ బ్యాచిలర్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని అనుకుంటున్నారు. కానీ మీకు పెళ్ళైందని చెప్పేసి మాకు తెలుసు. సో నాకు ఒక డౌట్ అన్న, మీకు పెళ్ళైంది కాబట్టి నాకు ఒక డౌట్, ఎప్పుడు భార్య భర్తలు గొడవ పడ్డా ఫుల్గా గొడవ పడతారు, కానీ ఎంత గొడవ పడ్డా లాస్ట్కు భర్త ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలన్న? రైట్ క్వశ్చన్. అంటే అది యూనివర్సల్ ట్రూత్, అందరికి తెలిసిందే, దీనికి సమాధానం ఉండదు. మీరు ఎవరిని అడిగినా అదే చెప్తారు, ఫస్ట్ భర్తే కాంప్రమైజ్ అవ్వాలి, ఫస్ట్ లవరే కాంప్రమైజ్ అవ్వాలి, ఇలా ఉంటాయన్నమాట సిచ్యువేషన్స్. కానీ నువ్వు ఎవరిని అడిగినా అందించి ఆన్సర్ రాదనమాట. ఎవరిని అడిగినా ఆన్సర్ రాదనమాట. ఎందుకైనా మనకి ఇది అదంతే, దాన్ని మనం ఏం చేయలేము, మార్చలేము. దాన్ని మనం ఫాలో అయిపోయి కాంప్రమైజ్ అవ్వకుంటే, కాంప్రమైజ్ అవ్వకపోతే కొన్ని రోజులు పడుతుంది, టైం పడుతుంది దేనికన్నా, అదే కాంప్రమైజ్ చేయడానికి. ఓకే, అప్పటికి మనమే చేయాలన్నమాట. అప్పటికి మనమే చేయాలి, అంతే. వాళ్ళు తగ్గరు తగ్గరు, తగ్గే క్వశ్చనే లేదు, కరెక్ట్ పాయింట్ కదా. ఇప్పుడు కూడా గుర్తించుకున్నారా ఇది భలే జరిగిందిరా అని అనిపించే సిచ్యువేషన్ ఏదైనా జరిగిందా మీ లైఫ్లో? జరిగింది. నేను కాలేజ్ చదువుకునే టైంలో మా అమ్మ తమ్ముడు హైదరాబాద్కి వచ్చారనమాట, నేను తిరుపతిలో ఉన్నా. తిరుపతిలో నేను మా నాన్నతో చదువుకుంటా అని చెప్పేసి మా ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసాను. మా నాన్న మామూలు ఇంట్లో ఉన్నాడు, ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసి వాళ్ళందరూ సినిమాకి వెళ్దాం అనేసరికి సరే వెళ్దాం వదనరా ఏం చదువుతాం టెంప్ట్, అసలు నన్ను సినిమా కానీ టెంప్ట్ చేశానంటే ఇంకా సినిమాకి వెళ్ళాల్సిందే. సరే వాళ్ళు అందరం కలిసి సినిమాకి వచ్చినాం, మేమంతా వస్తే మా నాన్న కూడా సినిమాకి వచ్చానమాట. సినిమాకి వచ్చి సేమ్ సినిమాకి ఆడవారు మాటలు కడతలేరులే, మా నాన్న బాల్కనీ తీసుకున్నాడు, నేను కింద తీసుకున్నాను. అంటే అక్కడ సినిమా టైంలో క్లాష్ అలా, మేము ఇద్దరం థమ్స్అప్ తాగుతామన్నమాట బాగా. సో ఇంటర్వల్ టైంలో రెండు థమ్స్అప్ అని పెట్టంగానే మా నాన్న కూడా థమ్స్అప్ అనగానే చూసాను. ఏంట్రా చదువుకుంటాను బయటకు వచ్చిన, ఏంది సినిమాకి వచ్చినామనేసే, అంటే ఏం లేదు అందరూ సినిమా పోదాం ఉన్నారు అనేసి అలా అయింది. దాని తర్వాత దొరికేశాను. దొరికేసిన తర్వాత మా నాన్న నువ్వు వెళ్ళి బాల్కనీలో కూర్చోరా, నేను కింద కూర్చుంటా అన్నాడు. సో అది నాన్న ప్రేమ. నేను అన్నాను లేలే, నేను ఫ్రెండ్స్తో వచ్చాను, నువ్వు వెళ్ళి బాల్కనీలో కూర్చో అనేసి ఇద్దరం ఒకే బండి మీద ఇంటికి వెళ్ళినాం. అట్లా దొరికిపోయాను అన్నమాట. అట్లా దొరికిపోయి మా నాన్న ఏమనలేదు. ఇంకా నేను నాన్న ఒక కూల్ డ్రింక్ అని తీయచ్చు మేము అన్న. అసలు మీ జర్నీ చూసుకుంటే అసలు విచిత్రంగా అనిపిస్తుంది, ఎందుకంటే బీటెక్ చేశారు, బీటెక్తో సాఫ్ట్వేర్ జాబ్ చేశారు, మళ్ళీ అక్కడి నుంచి ఎడిటింగ్కి వచ్చారు, ఎడిటింగ్ నుంచి మళ్ళీ యాక్టింగ్కి వచ్చారు. అసలు ఏంది సర్కిల్ అంతా, మీకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మూవీస్ అంటే నాకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్. అలా బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత బెంగళూరులో జాబ్ చేశాను. జాబ్ చేసిన తర్వాత మొత్తం మూవీస్ మీదే ఇంట్రెస్ట్ ఉంది. సో బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చేసాను. ఏదో క్రాఫ్ట్ నేర్చుకుంటే ఈజీగా మూవీస్ చేయొచ్చు అనేసి అనుకున్నాను. ఎడిటింగ్ నేర్చుకుందాం అని డిసైడ్ అయ్యా. అట్లా ఎడిటింగ్ నేర్చుకుని దాని తర్వాత తమద మీడియాకి వచ్చా. మహాతల్లి ఫస్ట్ నేనే ఎడిటర్ మొత్తం. ఇప్పుడు ఒక 1 ఇయర్ బ్యాక్ దాకా మొత్తం నేనే చూసుకున్నామని. మహాతల్లి ఎపిసోడ్స్ వేస్తుంది, మేము సపోర్ట్ చేసేవాళ్ళం యాక్టింగ్లో చిన్న చిన్న సీన్స్ అవన్నీ. సో అలా యాక్టింగ్ మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చి ఇంకా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఓ, అంటే మీకు ఫస్ట్ నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా అనుకోకుండా ఎడిటింగ్ వచ్చా? ఎడిటింగ్ వచ్చి ఎడిటింగ్ నుంచి మళ్ళీ యాక్టింగ్ మీకు ప్లేస్ అయ్యింది, యాక్టింగ్ లాగింది అనమాట. అవును, అంతే అన్న. మీరు అందరిని ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తారు కదా, అసలు మీకు ఎలాంటి మూవీస్ అంటే ఇష్టం ఉంటుంది, అంటే ఎలాంటి ఏ ఓరియంటెడ్ మూవీస్ అంటే ఇష్టం ఉంటుంది బాగా? బేసిక్గా నాకు అన్ని మూవీస్ అంటే ఇష్టం. అంటే అన్ని జానర్లు చూస్తాను, తమిళ్ చూస్తాను, తెలుగు చూస్తాను, కన్నడ చూస్తాను, మలయాళం చూస్తాను, హిందీ తక్కువ ఎందుకంటే నాకు అర్థం కాదు ఒకటి. కానీ ముఖ్యంగా ఏది ఇష్టం అంటే నాకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే బాగా ఇష్టం. అంటే ఫ్యామిలీ సినిమాలు చూస్తాను, అందరం కలిసి వెళ్తాం మేము. మా ఫ్యామిలీ మొత్తానికి సినిమా పిచ్చి అనమాట. మొన్న మా బాబుకి కూడా సినిమా పిచ్చి పట్టుకుని అందరం కలిసి సినిమాకి వెళ్తాం. అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేది అంతా ఫ్యామిలీ మూవీస్ చూస్తాం కాబట్టి.
శతమరంభవతి, సంక్రాంతి ఇట్లాంటి ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండే చూస్తా, ఫుల్ కామెడీ ఉంటుంది అనమాట. అందరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అన్ని ఉంటాయి కాబట్టి ఫ్యామిలీకి ఇష్టం కాబట్టి సో అది ఎక్కువ స్పెషల్ ఇంట్రెస్ట్. అన్న ఎప్పుడు చూసినా స్మైలీతో కనిపించిన మంచి హ్యాపీగా కనిపిస్తారు కదా, మీ లైఫ్లో లవ్ రిజెక్షన్ కానీ లవ్ ప్రపోజల్ కానీ ఇలాంటివి ఏమైనా జరిగినాయా? ఇంకా ఆలోచిస్తున్నాడు అంటే ఏదో ఉన్నది అంటే ఇది చెప్పకూడదు అంటే చాలా మందికి తెలియదు, మా వైఫ్ తో అందరు తెలిసిపోతుంది అడిగే అంటే చెప్తా. నేను ఒకసారి ఎయిత్ క్లాస్లో నైన్త్ క్లాస్లోనూ ఒక అమ్మాయికి లవ్ లెటర్ రాసా. లవ్ లెటర్ రాసుకొని ఇద్దామని అమ్మాయికి కూడా చెప్పలేదు, లవ్ లెటర్ రాసుకొని ఇద్దామని రాసుకొని బుక్ చింపుకొని లవ్ లెటర్ రాసుకొని మడతెట్టి బుక్లో పెట్టుకొని బుక్ ఇలా పట్టుకోవాలి కదా, నేను రివర్స్లో పట్టుకొని నడుచుకుంటూ తీసుకెళ్ళా. నైన్త్ అనుకున్నాను, నడుస్తున్నాను నడుచుకుంటూ వెళ్తుంటే మా అన్నోళ్ళ ఇంటి ముందర నా లవ్ లెటర్ పడిపోయింది. నేను వచ్చేసాను మా అన్న ఆ లవ్ లెటర్ మా అన్నే చూశాడు, లవ్ లెటర్ చూసి చదువుకున్నాడు బాగా. ఓకే ఓకే, ఇది మా అన్న నాతో వార్నింగ్ ఇవ్వకుండా తీసుకెళ్ళి మా అమ్మకి చెప్పాడు. పేరు రాశారా కింద? మా అన్నకి నా ఏమైనా లేదు, మా అన్నకి నా హ్యాండ్ రైటింగ్ తెలుసు, నా పేరు చెప్పినా కాబట్టి తెలిసిపోతా స్టార్టింగ్లో రాస్తాను కదండి, నేను రవితేజ అని అని చెప్పి రాశాను అనమాట. రక్తంతో అంతేం లేదు, మామూలుగా రాశాను. కోటి రక్తంతో లేదు దొరికిపోయినా కామెడీగా. అమ్మాయి దగ్గరికి వెళ్ళి బుక్ ఓపెన్ చేసి బుక్లో లవ్ లెటర్ లేదు, అయిపోయిందిరా ఏడో పడిపోయింది అనుకుంటే కట్ చేసి ఇంటికాడ మా అమ్మ నాకు సైలెంట్ వార్నింగ్ ఇచ్చింది. అది అది అంతే, దాని మించి ఏం లేదు. దాని మించి ఏందన్న, ఇదే మామూలుగా లేదు అసలు. ఫిఫ్త్ నైన్త్ క్లాస్లో గురుగారు లెటర్ పట్టుకొని పోయి అన్నకే దొరికేదండి. అన్న మీకు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ అంటే బాగా ఇష్టం అని చెప్పారు కదా, అవును. అందులో ఎంటర్టైన్మెంట్ అంటే ఇంకా మీరు బాగా ఇష్టపడతానని అర్థమైపోయింది. సో జంధ్యాల గారు తెలియని వారు ఎవరు ఉంటారు చెప్పండి, లెజెండరీ డైరెక్టర్ ఆయన. సో ఆయన ఇవన్నీ ఫన్నీ సినిమాలు కామెడీ సినిమాలు ఏది లేదు, ఒక మార్క్ ఉంటుంది ఆయనది. సో ఆయన మూవీస్లలో మీకు ఇష్టమైన మూవీస్ ఏంటి? నాకు ఇష్టమైన మూవీస్ అంటే చంటబ్బాయి. చంటబ్బాయి చంటబ్బాయి అంటే ఫుల్ హిలేరియస్గా ఉంటుంది. మళ్ళీ వచ్చి ఆహ్నా పిల్ల అంట, సూపర్ మూవీ. రాజేంద్ర ప్రసాద్, కోడా శ్రీనివాసరావు, బ్రహ్మానందం గారు, గుండె హనుమంతరావు, ఇంకా మన చాలా అందులో క్యారెక్టర్లు అన్నీ హిలేరియస్గా ఉంటాయి. ఇంకా చాలా ఉన్నాయి మూవీస్, పడమటి సందేరాగం, బాబాయ్ అబ్బాయి, ఇంకా చాలా చాలా ఉంటాయి కామెడీ. ఆనపల్లి అంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది అన్న, ఆనపల్లి అంటే ప్రతి ఒక్క ఫ్రేమ్ లో అసలు ఫుల్ ఫన్ ఉంటుంది. అవును, మీకు బాగా ఎలివేట్ అయిన ఫన్ అంటే ఇది గుర్తుకొచ్చుకుంటే ఇప్పటికీ మీరు నవ్వుతారు చూడండి. అలాంటి సీన్ ఒకటి నాకు బేసిక్గా నా ఫేవరెట్ ఎవరంటే యాక్టర్స్లో కోటా శ్రీనివాసరావు గారు. ఆయన అంటే నాకు మళ్ళీ ఇష్టం, ఆయన క్యారెక్టర్లు అన్నా ఆయన యాక్షన్ అన్నా ఆయన అన్ని క్యారెక్టర్లు చేశాడు, అన్ని అంటే విలన్గా చేశాడు, కామెడియన్గా చేశాడు, ఆర్టిస్ట్ ఫాదర్ అన్నిట్లో చేశాడు. ఆయన యాక్షన్ అంటే ఇష్టం. దాంతోపాటు వాళ్ళ బ్రహ్మానంద కాంబినేషన్, అరగుండ కాంబినేషన్, అబ్బో అంత ఎంత ఎప్పుడు పెట్టుకున్నా నవ్వుకోవచ్చు అనమాట. కోడిని ఎలా చేసుకునే అదొకటి వాళ్ళ కరగ వాళ్ళ బామ్మడిది పిచ్చాడు అయిపోతారు కదా అప్పుడు రియాక్షన్, నా గుర్రాలు ఎక్కడ ఎక్కడున్నాయా అని చెప్తారు కదా, అంతా భలే హిలేరియస్గా ఉంటుంది. అన్నా నాకు డౌట్, మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? లవ్ అరేంజ్. లవ్ అరేంజ్డ్. అరేంజ్ మ్యారేజ్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటన్న అసలు? బెనిఫిట్స్ అంటావా? బెనిఫిట్స్ చాలా ఉంటాయి వాళ్ళకి లవ్ అరేంజ్ మ్యారేజ్లో. అంటే లవ్ మ్యారేజ్లో ఉండదని నేను అన్నాను, నా వరకు వచ్చేసరికి మా అత్త మామ ఇద్దరు చాలా మంచోళ్ళు, వాళ్ళతోనే ఉంటానన్నమాట. అందుకని గిఫ్ట్లు ఎక్కువ ఇస్తారు. చీచి అట్లేం లేదు, అంటే బాగా చూసుకుంటారు అన్నట్టు. ఏమైనా ప్రాబ్లం వచ్చినా ఏమైనా ఇష్యూ వచ్చినా వాళ్ళే చూసుకుంటారు. అంటే చిన్నప్పటి నుంచే మాకు అమ్మాయి అంటే నాకు ఇష్టం, మా వైఫ్ అంటే అట్లా లవ్. సో అలా లవ్ అరేంజ్ చేసుకుని చేసుకున్నాను. అంటే తునిగే నుంచే స్టార్ట్ అయినా? అంతలేదు కానీ అంటే చదువుకునే టైంలో అలా లవ్ అరేంజ్ చేసుకుని చేసుకున్నాను. అంత హ్యాపీ అన్న. బిలోగానే మా ఛానల్కి వచ్చినందుకు రియల్గా హార్ట్ఫుల్గా నమస్తే ఛానల్ తరఫున థ్యాంక్స్ అని, ఎందుకంటే మంచి కన్వర్సేషన్ జరిగిందని నాకు అనిపిస్తుంది. సో మీరు ఫ్యూచర్లో మంచి ఎంటర్టైన్మెంట్ మూవీలు ఫుల్గా తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. అలాగే నమస్తే యో వీడియోస్ చూడకపోతే కింద వీడియోస్ ఉంటాయండి, అవన్నీ చూడండి, మంచి వీడియోస్ ఉన్నాయి, మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. మీరు ఖచ్చితంగా వీడియోస్ షేర్ చేయాల్సిందే ఆ వీడియోస్ చూస్తే మాత్రం. ఇప్పుడైతే మా వీడియో మీకు నచ్చినట్లయితే నమస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే నోటిఫికేషన్ రావాలంటే పక్కకున్న గంటను గట్టిగా గుంజి కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ యాంకర్ రాహుల్. నేను రవితే నన్నిమల్ల.
భార్యను అర్థం కానీ ఎందుకు అంటారు? అర్థం కాదు కాబట్టి అంటామండి, అర్థం కాదు కాబట్టి అంటామండి, అర్థం కాదు కాబట్టి అర్థం కాయింది అంటారు. భార్య పెట్టే టార్చర్ ఎక్కువనా, టెర్రరిస్ట్ పెట్టే టార్చర్ ఎక్కువనా? అడు ఎవరు చూడ చెప్పేస్తాడు, భార్య కడక మనం బతికరా టార్చర్ పెడతాడు ఉంటుంది. పెళ్ళాం చెప్పిందే వినాలి, పెళ్ళాం చెప్పిందే వినాలి, ఏమదు భార్య టార్చర్ తట్టుకోలేక అందుకని బీపీ షుగర్స్ ఎక్కువ వస్తాయి. భార్య తక్కువ ఉంటే ఏం రాదు, భార్య ఒక్క ఉంటే షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, తర్వాత ప్రెస్టేజ్ వస్తుంది.